హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో. హాయ్ స్టూడెంట్స్, ప్రీవియస్ క్లాస్లో ఎల్ఆర్యూ చూసాం. సో లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ పేజ్ రీప్లేస్మెంట్ అల్గోరిథం చూసాం. సో ఇప్పుడు మనం చూడబోయే టాపిక్ ఆప్టిమల్ పేజ్ రీప్లేస్మెంట్. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పిన ఎగ్జాంపుల్ సేమ్ ఎలా అయితే చెప్పామో, అంటే లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్ లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్లో మనం లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్ని యూజ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ మెమరీలో మనం ఫైండ్అవుట్ చేసే పేజ్ నెంబర్ కనుక ఫైండ్అవుట్ అవ్వకపోతే మనం ఏం చేస్తాము, లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్ తీసుకుంటాం. బట్ ఆప్టిమల్ పేజ్ రీప్లేస్మెంట్కి వచ్చేసరికి రైట్ మోస్ట్ ఎలిమెంట్ అనేది గెట్ చేసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ మనం తీసుకున్న పేజ్ నెంబర్ 5 అనేది మెయిన్ మెమొరీలో ఎక్కడా కూడా 5 అనేది లేదు. సో దెన్ వీఆర్ ఇన్సర్టింగ్ ఇన్ టు మెయిన్ మెమొరీ. సో హ్యాపీగా 5ని మనం ఇన్సర్ట్ చేస్తాం. ఒకవేళ 5ని ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇక్కడ మనం తీసుకున్న నెంబర్ ఇక్కడ లేకపోతే దట్ ఈస్ ద ఫాల్ట్. ఒకవేళ ఆల్రెడీ మనం ఫైండ్అవుట్ చేసిన పేజ్ నెంబర్ మెయిన్ మెమొరీలో ఆల్రెడీ ఇన్సర్ట్ అయి ఉంటే దట్ ఈస్ ద హిట్. సో లాస్ట్లో మనం ఫైండ్అవుట్ చేయాల్సింది ఏంటంటే ఫాల్ట్ రేషియో అండ్ ది హిట్ రేషియో. సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం, మెయిన్ మెమరీలో లేదు కాబట్టి నేను 5 ఇన్సర్ట్ చేస్తున్నాను. సో దట్ ఈస్ ద ఫాల్ట్. నెక్స్ట్ 3 కూడా లేదు. సో 5 3, దిస్ ఈజ్ ఆల్సో ఫాల్ట్. నెక్స్ట్ 1 కూడా లేదు, ఫాల్ట్. 5 3 1. సో నెక్స్ట్ 1 5 5 అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది హిట్. సో యాజ్ ఇట్ ఈస్ 5 3 1. నెక్స్ట్ వచ్చేసరికి 4 4 అనేది మనకి ఇచ్చిన మెయిన్ మెమరీలో ఉన్న పేజ్ నెంబర్స్లో 4 అనేది లేదు. సో ఏ పేజ్ నెంబర్ని మనం స్వాప్డ్ అవుట్ చేయాలి అండ్ 4ని స్వాప్ ఇన్ ఏ ప్లేస్లో చేయాలి అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం తీసుకోవాల్సిన స్టెప్ వచ్చేసరికి రైట్ మోస్ట్ ఎలిమెంట్, రైట్ మోస్ట్ ఎలిమెంట్ ఫ్రమ్ 4 నుంచి. సో 4 నుంచి రైట్ మోస్ట్ ఎలిమెంట్ తీసుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏది కనిపించింది 5 3 1లో, 1 ఫైండ్అవుట్ చేసాం. నెక్స్ట్ 3 ఫైండ్అవుట్ చేసాం, లాస్ట్ 5 ఫైండ్అవుట్ చేసాం. సో రైట్ మోస్ట్ ఎలిమెంట్ 5 3 1లో దట్ ఈస్ ద 5 5. అనేది లాస్ట్ మనకి ఫైండ్అవుట్ అయింది కాబట్టి ఇప్పుడు 4ని ఇన్సర్ట్ చేయాలి అంటే మనం 5ని స్వాప్ అవుట్ చేయాలి. సో 4 3 1, దిస్ ఈజ్ ఆల్సో ఫాల్ట్. 4ని ఇన్సర్ట్ చేసాం కదా. ద నెక్స్ట్ 1 1 1 అనేది ఆల్రెడీ పేజెస్లో ఉందా అంటే ఎస్ ఉంది. సో దిస్ ఈజ్ ద హిట్. 4 3 1. నెక్స్ట్ 1 6 6 అనేది ఇన్సర్ట్ చేసలేదు. సో అగైన్ రైట్ మోస్ట్ ఎలిమెంట్, రైట్ మోస్ట్ ఎలిమెంట్కి 4 3 1లో 3 ఫైండ్అవుట్ అయింది, 4 ఫైండ్అవుట్ అయింది, 1 ఈజ్ ద లాస్ట్. సో 6 రీప్లేస్డ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ 1. సో దిస్ ఈజ్ ఆల్సో ఫాల్ట్ బికాస్ 6 ఇన్సర్ట్ అయింది కాబట్టి. నెక్స్ట్ 3 యాస్, దిస్ ఈజ్ హిట్. 4 3 6 యాస్ ఇట్ ఈస్. 4 4 ఆల్రెడీ ఈజ్ దేర్. సో 4 3 6. 5 1. సో ఇక్కడ లాస్ట్కి వచ్చేసినప్పుడు 5 1 నుంచి మనం 5 ఇన్సర్ట్ చేయాలి అంటే 4 3 6లో 5 అనేది లేదు. డెఫినెట్గా మనం ఇన్సర్ట్ చేయాలి కానీ రైట్ మోస్ట్ ఎలిమెంట్కి వెళ్దాము అంటే అవి లాస్ట్ ఎలిమెంట్స్కి మనం వచ్చేసాం. సో ఇప్పుడు రైట్ మోస్ట్ ఎలిమెంట్ లేనప్పుడు మనం తీసుకోవాల్సిన ప్యాటర్న్ ఏంటి, లేదు ఇన్ ది మిడిల్ ఆఫ్ ది ప్రొసీజర్ మనకి ఇక్కడ కూడా రైట్ మోస్ట్ ఎలిమెంట్స్లో ఎక్కడ కంటిన్యూస్గా రైట్ మోస్ట్ ఎలిమెంట్ లేదు అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ఆప్టిమల్ పేజ్ రీప్లేస్మెంట్లో యూజ్ చేయాల్సింది ఫిఫో పేజ్ రీప్లేస్మెంట్ అల్గోరిథం. సో ఫిఫో పేజ్ రీప్లేస్మెంట్ అల్గోరిథం ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్లో మనం చూసింది ఎక్కువ టైం నుంచి మనం ఇన్సర్ట్ చేసుకుంటూ ఎక్కువ టైం నుంచి యూజ్ చేసుకుంది, దట్ ఈస్ అంటే రీసెంట్ ఫస్ట్ ఇన్సర్ట్ అయిందనమాట. ఎక్కువ టైం నుంచి యూజ్ చేస్తున్నాము అంటే దట్ ఈస్ మీన్స్ ఫస్ట్ ఇన్సర్ట్ అయింది. సో 4 3 6లో 4 ఇక్కడ నుంచి మనం యూజ్ చేయడం జరుగుతుంది, 3 ఇంకా ముందు నుంచి కంటిన్యూగా యూజ్ చేస్తున్నాం, 6 అనేది రీసెంట్గా. అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ 4 3 6లో ఏది అంటే 3. సో 5 అనేది రీప్లేస్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 3. దిస్ ఈజ్ ఆల్సో ఫాల్ట్. యాస్ ఇట్ ఈస్ నెక్స్ట్ 1. ఇప్పుడు 4 5 6 ఉంది, 5 ఇప్పుడే ఇన్సర్ట్ చేసాం, 4 ఫ్రమ్ హియర్ 6 ఫ్రమ్ హియర్. సో 4 1 1 అనేది రీప్లేస్ చేసాం, 1 5 6, దిస్ ఈజ్ ఆల్సో ఫాల్ట్. సో ఆప్టిమల్ పేజ్ రీప్లేస్మెంట్ అల్గోరిథం మీన్స్ వీఆర్ చూజింగ్ ద రైట్ మోస్ట్ ఎలిమెంట్, అంటే కమింగ్ సూన్ మనం యూజ్ చేయడానికి లేకుండా ఎక్కువగా లాస్ట్లో యూజ్ చేయడానికి ఏ ఎలిమెంట్ అయితే మనం మనకి కమింగ్ సూన్ ఉందో ఆ ఎలిమెంట్ని చూస్ చేసుకుంటాం. సో దట్ ఈస్ ద రైట్ మోస్ట్. సో టోటల్ ఎలిమెంట్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11, టోటల్ 11. అందులో హిట్ రేషియో వచ్చేసరికి 1 2 3 4 4 by 11, అండ్ ఫాల్ట్ రేషియో 1 2 3 4 5 6 7 7 by 11.
Okay, so this is optimal page replacement.